देश राजधानी न्यू ढिल्ली लो विपरीतंगा कुरुस्तुन मंचु जनानी उक्किरि बिक्किरि चेस्तोंदी। मंचु प्रभावं प्रयाणालपै तीव्रंगा पड़ुतोंदी। कोन्नि रैळ्लु आलस्यंगा नडुस्तुन्नायि, मरिकोन्नि रैळ्लु रद्दय्यायि। दींतो चाला मंदि प्रयाणिकुलु रैल्वे स्टेषन्लल्लो प्लाट్ఫామ్ పనిలనే చలితో ఇబ్బంది పడుతున్నారు। మంచు ప్రభావం కాస్త తగ్గితే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చేలా లేదు। देश राजधानी न्यू ढिल्ली लो विपरीतंगा कुरुस्तुन मंचु जनानी उक्किरि बिक्किरि चेस्तोंदी। मंचु प्रभावं प्रयाणालपै तीव्रंगा पड़ुतोंदी। कोन्नि रैळ्लु आलस्यंगा नडुस्तुन्नायि, मरिकोन्नि रैळ्लु रद्दय्यायि। दींतो चाला मंदि प्रयाणिकुलु रैल्वे स्टेषन्लल्लो प्लाट్ఫామ్ పైనే చలితో ఇబ్బంది పడుతున్నారు। మంచు ప్రభావం కాస్త తగ్గితే తప్ప పరిస్థితిలో మార్పు వచ్చేలా లేదు। And there is no information about at what time the train will go. The reason fog hai, people are telling ki kafi kore ki wajah se train late ho rahi hai. Lucknow jana hai hum logo ko, to train ka 6:10 ki train thi, aur abhi tak kuch pata nahi chal pa raha hai kitna late hai kya nahi, koi information nahi hai is tarah ki. Fog ka jahan tak hai shayad fog ki wajah se hi late hogi, पर वही है, कोई इन्फॉर्मेशन है नहीं इस तरह की कि कितना लेट चलेगी, हम लोगों को कितना इंतजार करना है। మంచు ప్రభావంతో ఢిల్లీ జనాలు రోడ్లపైకి రావాలంటేనే భయపడుతున్నారు। రైళ్లు విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తుండడంతో ప్రయాణాలు కూడా వాయిదా వేసుకుంటున్నారు। ఇక మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి కిషోర్ అందిస్తారు। ఉత్తరాదిని చలి వణికిస్తుంది। ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అటు పొగమంచుతో పాటు చలి సామాన్యుల నానా అవస్థలు పెడుతుంది। ప్రధానంగా అటు హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అటు భారీగా చలితో పాటు పొగమంచుతో పాటు అటు చలి కూడా పెరిగినట్టు తెలుస్తుంది। దీనివల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు। ఉష్ణోగ్రతలు చూసినట్లయితే ఉదయం సాయంత్రం సమయంలో 10-12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి। అలాగే డే సమయంలో 15-18 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అటు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు। పెరుగుతున్న పొగమంచు వల్ల వాహనదారులు నానా అవస్థలు పడుతున్నట్లు తెలుస్తుంది। ప్రధానంగా మనం చూడవచ్చు రోడ్డుపైన ఇప్పటికీ పొగమంచు తెల్లవారుతున్నట్టే ఉన్న తెల్లవారు చాలా సేపు అయినప్పటికీ పొగమంచు అలాగే పేరుకుపోవడంతో దగ్గరలోని వాహనదారులు లైట్లు వేసుకుని వస్తున్న పరిస్థితి, మన దగ్గరలో ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ చూసినట్టయితే ఇప్పటికి కూడా 200-300 మీటర్ల సిగ్నల్స్ కూడా అటు మసగమసగగా కనిపిస్తున్న పరిస్థితి, వాహనదారులు లైట్లు వేసుకుని వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది। తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు। దీంతోపాటు అటు పలు రైళ్లు విమానాల రాకపోకలకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి। ఇప్పటికే పలు 80కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది। అంతేకాకుండా దేశీయ విదేశాలకు సంబంధించిన విమానాలు కూడా సుమారు 20 విమానాలు కూడా ఆలస్యంగా నడుస్తున్నట్టు అటు ఎయిర్పోర్ట్ అథారిటీ కూడా ప్రకటిస్తుంది। ప్రధానంగా చూసినట్లయితే ల్యాండింగ్ సమయం కావచ్చు, అలాగే టేక్ ఆఫ్ తీసుకునే సమయం పొగమంచు వల్ల ఇబ్బందులకు ఎదురవుతున్నాయని అటు ఎయిర్పోర్ట్ అథారిటీ చెప్తుంది। దీనితో భాగంగా పలు చర్యలు కూడా చేపడుతున్నట్టు తెలుస్తుంది। మనం పెరుగుతున్న చలి వల్ల కూడా చిన్నపిల్లల వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారు। పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం అటు వైద్యులు సూచిస్తున్నారు। ఇప్పటికే ఓ సర్వే సంస్థ వెల్లడించిన ప్రకారం ప్రధానంగా ఢిల్లీలోనే 60 లక్షలకు పైగా శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నట్లు కూడా ఆ సంస్థ సర్వేలో తెలియంది। దీనిలో భాగంగా పెరుగుతున్న చలి వల్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని ముందస్తుగా కూడా వైద్యులు ప్రకటిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది। అయితే ప్రధానంగా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చలి భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు। ఇప్పటికే 12-14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి శీతాకాల ప్రారంభ సమయంలోనే। ప్రధానంగా అటు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఈ మరో 2 నెలల పాటు ఈ శీతాకాలం ఉన్న నేపథ్యంలో ఇంకా ముందు భారీగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం, పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది। మొత్తానికి చూసినట్లయితే ఈరోజు ఉష్ణోగ్రతలు మాత్రం 12-14 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి। మధ్యాహ్నం వరకు కూడా ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది। మొత్తానికి అటు పెరుగుతున్న చలి వల్ల చిన్నపిల్లలు వృద్ధులు అవస్థలు పడుతుంటే అటు పొగమంచు వల్ల వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదురవుతున్నట్లు కూడా తెలుస్తుంది।
పొగమంచు తో ఉత్తరాది జనం అవస్థపడుతున్నారు. పొగమంచుకు చలి తోడు కావడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఢిల్లీ, పాట్నా, లక్నో, గుర్గావ్ లాంటి నగరాలన్నీ చలితో గజగజలాడుతున్నాయి. ఢిల్లీలో పొగమంచు విపరీతమైన కాలుష్యం కారణంగా గాలి ధూళి పేరుకుపోయింది. విజిబిలిటీ రేంజ్ దారుణంగా పడిపోవడంతో రవాణా వ్యవస్థను దాదాపుగా స్తంభించింది. ఉదయం సమయంలో రోడ్లపై ఏమీ కానరాకపోవడంతో అత్యవసరమైతే తప్ప వాహనదారులు రోడ్డెక్కలేదు. మరోవైపు రైళ్లపైన ఫాగ్ తీవ్ర ప్రభావం చూపింది. Lucknow by Shatabdi Express. And the problem is that the train is very late and there is no information about at what time the train will go. The reason fog hai, people are telling ki kafi kore ki wajah se train late ho rahi hai. Lucknow jana hai hum logon ko. To train ka 6:10 ki train thi. और अभी तक कुछ पता नहीं चल पा रहा है कितना लेट है क्या नहीं, कोई इन्फॉर्मेशन नहीं है इस तरह. फॉग का जहां तक है शायद फॉग की वजह से ही लेट होगी. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో చలిగాలులు ప్రతాపం చూపిస్తున్నాయి. ఉదయం 9 దాటిన తర్వాత కూడా చలి ప్రభావం తగ్గడం లేదు. కొన్ని చోట్ల మంచు కూడా కురుస్తోంది. చలి ప్రభావంతో జనం బయటకు వచ్చేందుకు కూడా ఇబ్బంది పడుతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో జాగ్రత్తలు తీసుకుంటూ రాకపోకలు చేస్తున్నారు. मौसम बहुत गंभीर है. कोहरा, समनम, हवा, जाड़ा बहुत तेज हो रहा है. हाथ पैर ठहर जाते हैं. ना रिक्शा चला मिलता है, ना हाथ काम करते हैं, ना पैर काम करते हैं. सवारी बहुत कम मिलती, जाड़े में कोई निकलते नहीं. अरे कहीं मिल गया जो चार बाग जाना, कोई मर गवा होगा तो फिर मिट्टी में जाए तू तो जाबे करी. बहुत ठंड पड़ रही, बहुत बढ़िया मौसम है. ठंडी का बहुत बढ़िया मौसम है. कोई दिक्कत नहीं भाई, दिक्कत का है कि ठंड पड़ रही है. इसमें थोड़ी सी जगह जगह पे लकड़ियां जलवाना चाहिए हमारे और लोगों को, जैसे कि हमारे सभासद वगैरह है, इन लोगों को लकड़ी जलवाना चाहिए. थोड़ी सी जरा सा लोगों को राहत मिले. వారణాసిలో ఉదయం 9 దాటినా సూర్యోదయం కాలేదు. భారీగా మంచు కురుస్తుండటంతో వెలుతురు కూడా సరిగ్గా కనిపించడం లేదు. జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు వేడివేడిగా టీ కాఫీలు తాగుతూ రిలీఫ్ పొందుతున్నారు. చలి కారణంగా వ్యాపారాలు కూడా ఉదయం పూట బాగా తగ్గిపోయాయి. వారణాసిలో ఉదయం 9 దాటిన సూర్యోదయం కాలేదు. భారీగా మంచు కురుస్తుండడంతో వెలుతురు కూడా సరిగ్గా కనిపించడం లేదు. జనాలు ఇళ్లకే పరిమితమయ్యారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు వేడివేడిగా టీ కాఫీలు తాగుతూ రిలీఫ్ పొందుతున్నారు. చలి కారణంగా వ్యాపారాలు కూడా ఉదయం పూట బాగా తగ్గిపోయాయి.